నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి వింటేజ్ ఫ్లవర్ డిజైన్ని చూద్దాము. మీరు చూస్తూ ఉన్నటువంటి ఈ డిజైన్ వింటేజ్ ఫ్లవర్ డిజైన్. ఈ డిజైన్లో మనం ఏమేం స్టిచెస్ యూజ్ చేసామో ఒకసారి చూద్దాము. ఫ్లవర్కి వచ్చేసి శాటిన్ స్టిచ్ని యూజ్ చేశాను, మధ్యలో బులియన్ నాట్ స్టిచ్. ఇక్కడ ఈ ఫ్లవర్ మధ్యలో మాత్రము ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని యూజ్ చేశాను. ఇక్కడ లీవ్స్కి వచ్చేసి స్టెమ్కి స్టెమ్ స్టిచ్ యూజ్ చేశాను, లీఫ్కి ఫ్లై స్టిచ్ని నేను ఇక్కడ యూజ్ చేశాను. ఈ డిజైన్లో మనం ఇక్కడ ఉన్నటువంటి ఫ్లవర్లోని ఈ భాగానికి మొదట శాటిన్ స్టిచ్, తర్వాత బులియన్ నాట్ స్టిచ్ని చూద్దాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆకుకి ఫ్లై స్టిచ్ని వేద్దాము. ఇప్పుడు మొదట ఈ ఆకుకి మనం ఫ్లై స్టిచ్ ఎలానో చూద్దాము. ఇలా ఒక ఆకుని మనం ఈ షేప్లో వచ్చేలాగా వేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి ఈ ఈన నుంచి మనం ఇలాగా కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలా, ఇది మనం దీని మధ్యలోకి వచ్చేలా మనం ఫ్రేమ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడి నుంచి సూదిని మనం తీసుకొని ఇప్పుడు కొద్దిగా మిడిల్ నుంచి కరెక్ట్గా ఇక్కడ మనం వేసుకున్నాం కదా, ఇలా లైన్ మధ్య లైన్కి ఇక్కడ నుంచి కొద్దిగా కిందికి తీసుకొని వచ్చి సూదిని ఇలా ఎడమ పక్కకి తీసుకోవాలి. చూడండి, ఇలాగా మధ్యలో మనకి ఇలా ఒక లైన్ వస్తుంది కదా. ఇప్పుడు సూదిని ఇలా కుడిపక్క నుంచి తీసుకొని ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఇక్కడ వరకు మరలా మనం సూదిని తీసుకొని వచ్చి దారాన్ని సూది కింది నుంచి ఇలాగ మనం తీసుకోవాలి. ఇదే ఫ్లై స్టిచ్. ఇలాగ ఇక్కడ మరలా మనం సూదిని కిందికి తీసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి సూదిని ఇలా ఎడమ పక్కకు తీసుకొని, లేదు అంటే ఇక్కడ సూదిని మనం కిందికి తీసుకోవచ్చు. ఇలా ఇది ఫ్లై స్టిచ్. మరలా సూదిని ఇక్కడి నుంచి తీసుకొని మరలా కుడిపక్కకి ఇక్కడ నుంచి మనం తీసుకున్నటువంటి దీనికి దగ్గరగా ఇలా కిందికి తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి దారం సూది కిందికి ఇలాగా రావాలి. ఇలా ఇప్పుడు మధ్యలో మరలా ఇట్లా కిందికి సూదిని తిప్పుకొని ఇక్కడి నుంచి మరలా మనం సూదిని తీసుకోవాలి. చూడండి, ఇలా మరలా దారాన్ని ఇలాగా పెట్టుకొని సూదిని ఇక్కడి నుంచి ఇలా మిడిల్కి వచ్చేలా, మనం వేసినటువంటి ఈ లైన్ మధ్యలోకి వచ్చేలాగా మనం సూదిని తీసుకోవాలి. ఇలా మధ్యలో నుంచి మనం దారాన్ని తీసుకున్న చూడండి ఫ్లై స్టిచ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మరలా మధ్యలో నుంచి సూదిని ఎడమ పక్కకి, ఇప్పుడు దారాన్ని ఇలాగా కిందికి పెట్టుకొని కుడిపక్క నుంచి సూదిని మధ్యలోకి వచ్చేలాగా ఇలాగ మనం వేసుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి సూదిని మరలా ఎడమ పక్కకి. ఇప్పుడు మనం ఈ ఫ్లై స్టిచ్ని ఈ మొత్తం ఆకుకు వేద్దాము.
ఇక ఇప్పుడు మనం ఈ వింటేజ్ ఫ్లవర్ డిజైన్ లో ఇలా లీవ్స్ మొత్తం కంప్లీట్ చేసాం కదా ఇప్పుడు ఈ ఫ్లవర్ లో ఈ భాగానికి ఇప్పుడు మొదట మనం సాటిన్ స్టిచ్ ని వేద్దాము ఇలాగా మనం డిజైన్ వేసి పెట్టుకున్నాం కదా ఇలా నేను మధ్య నుంచి గాని లేదు అంటే ఇక్కడ చివర నుంచి కూడా మనం దీన్ని స్టార్ట్ చేయవచ్చు నేను ఇక్కడ మధ్య నుంచి స్టార్ట్ చేస్తున్నాను చూడండి తర్వాత సూదిని ఇలా మిడిల్ వరకు తీసుకొని కొద్దిగా కిందకి తీసుకొని ఇక్కడ నుంచి మనం తీసుకోవాలి తర్వాత దీనికి దగ్గర నుంచి సూదిని ఇలా మరలా పైకి తీసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కిందకి మరలా ఒకసారి మనం పైకి సూదిని తీసుకుంటూ రావాలి ఇదే సాటిన్ స్టిచ్ చూడండి దగ్గర దగ్గరగా మనం సూదిని తీసుకొని వస్తున్నాం తర్వాత ఇలాగా ఒకసారి కిందికి మనం సూదిని ఇలా కింది నుంచి మరలా దీనికి దగ్గరలోనే సూదిని తీసుకోవాలి ఇది సాటిన్ స్టిచ్ కరెక్ట్ మిడిల్ లైన్ మనం వేసుకున్నాం కదా ఆ లైన్ నుంచి మనం వేసుకున్నటువంటి ఈ అవుట్ లైన్ వరకు మాత్రమే నేను సూదిని తీసుకొని వస్తున్నాను
ఇలాగ మనం ఈ డిజైన్ చుట్టూ ఈ స్టిచ్ ని తీసుకుంటూ రావాలి చూస్తున్నారు కదా సాటిన్ స్టిచ్ ఎంత ఈజీగా ఉన్నదో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇలా సూదిని ప్రతిసారి కిందకి పైకి దగ్గర దగ్గరగా తీసుకుంటూ రావాలి చూసారు కదా సాటిన్ స్టిచ్ తో అందమైనటువంటి ఈ ఫ్లవర్ ని ఇప్పుడు ఈ ఫ్లవర్ లోనే మనం ఈ భాగానికి మధ్యలో బులియన్ నాట్ స్టిచ్ ని యూస్ చేద్దాం సూదిని ఇక్కడి నుంచి తీసుకున్నాను కదా ఇప్పుడు ఇక్కడి నుంచి మరలా మనం తీసుకున్నటువంటి మొదటి దాని దగ్గరికి సూదిని ఇలాగా తీసుకొని రావాలి ఇప్పుడు సూదిని ఇలా పైకి లిఫ్ట్ చేసి పట్టుకొని దారాన్ని కింది నుంచి సూది వైపు క్లాక్ వైస్ గా ఇలా మనం రొటేట్ చేసుకుంటూ మధ్య మధ్యలో సూదిని పైకి లాగుతూ మనం బులియన్ నాట్ స్టిచ్ ని వేసుకోవాలి చూడండి ఇలా లాగేటప్పుడు కొద్దిగా మెల్లిగా మనం సూదిని పైకి తీసుకోవాలి ఇలా చూసారు కదా సాటిన్ స్టిచ్ మధ్యలో బులియన్ నాట్ స్టిచ్ ని ఇప్పుడు ఈ ఫ్లవర్ లో ఈ భాగానికి కూడా మనం మొదట సాటిన్ స్టిచ్ తర్వాత బులియన్ నాట్ స్టిచ్ ని వేద్దాం
ఇదండి ఈరోజు పిజియా స్పార్క్లో అందమైనటువంటి వింటేజ్ ఫ్లవర్ డిజైన్ని చూసాం కదా. ఈ డిజైన్లో మళ్ళీ మనం ఏమేమి స్టిచెస్ యూజ్ చేసామో ఒకసారి చూద్దాం. ఫ్లవర్కి శాటిన్ స్టిచ్, మధ్యలో బులియన్న, ఈ ఫ్లవర్ మధ్యలో ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని యూజ్ చేశాను. ఆకులకి మాత్రము ఫ్లై స్టిచ్ని యూజ్ చేశాను. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.